యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పెంచల్ ప్రసాద్. నేను జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ ఫిజిషియన్గా మెడికోర్ హాస్పిటల్ నెల్లూరు నందు వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము రేబీస్ వ్యాధి అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, రేబీస్ వ్యాధి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన వారు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, రేబీస్ అంటే ఏమిటి? రేబీస్ అనేది ఒక రకమైన వైరస్ అండి. ఇది రేబీస్ అనే వైరస్ జంతువుల యొక్క లాలాజలం ద్వారా మానవుల శరీరంలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా కుక్కల ద్వారా 96% వస్తూ ఉంటుంది. ఇంతేకాకుండా నక్కలు, తోడేళ్ళు, పిల్లులు, ఎలుకలు ఇవి కరిచినప్పుడు కూడా రేబీస్ వ్యాధి వచ్చే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. ఇంతేకాకుండా ఒక్కొక్కసారి గుర్రాలు, గాడిదలు కూడా రేబీస్ వ్యాధి వచ్చినప్పుడు కరిచేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కానీ ఆవులు, గేదెలు రేబీస్ వ్యాధి వచ్చినప్పటికీ కూడా రేబీస్ వ్యాధి వ్యాప్తి చెందదు, ఎందుకంటే అవి కరవలేవు కాబట్టి. డాక్టర్ గారు, జంతువు కరిచినప్పుడు గాయాన్ని ఎలా ట్రీట్ చేయాలి? రేబీస్ వ్యాధి జంతువు కరిచినప్పుడు గాయాన్ని మనము ట్యాప్ వాటర్ కింద 10 నుంచి 15 నిమిషాల వరకు ఉంచవలసి ఉంటుంది. ఎందువలనంటే మనము ట్యాప్ వాటర్ కింద ఉంచినప్పుడు వైరస్ అనేది ఎక్కువగా క్లీన్ చేయబడుతుంది. ఒకవేళ ఇంకేమైనా వైరస్ అనేది మిగిలి ఉంటే ఆ వైరస్ని మనం 70% ఆల్కహాల్తో కానీ లేదా పౌడిన్ అయోడిన్తో కానీ మనం శుద్ధి చేయడం ద్వారా ఆ గాయాన్ని ట్రీట్ చేయొచ్చు. ఒకవేళ గాయము బాగా లోతుగా ఉన్నప్పుడు కానీ లేదా ఎక్కువ చోట్ల కరిచినప్పుడు కానీ మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం గాయానికి సుచరింగ్ చేయడం కానీ, గాయం మీద కొంతమంది మిరప్పొడి అద్దడం కానీ లేదా పళ్ళ చెట్లు ఆకు రసాలు అద్దడం కానీ చేయకుండా ఉంటే మంచిది. డాక్టర్ గారు, మానవులలో రేబీస్ వ్యాధి ఎలా వృద్ధి చెందుతుంది? మానవుల్లో వ్యాధి మామూలుగా రేబిడ్ డాగ్ కరిచినప్పుడు లేదా రేబిడ్ ఫాక్స్ కరిచినప్పుడు కానీ లాలాజలం ద్వారా రేబీస్ వైరస్ శరీరంలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ రేబీస్ అనే వైరస్ మన కండరాల చుట్టూ ఉండే నర్వ్స్లోకి ఎంటర్ అవుతుంది. ఇది ఎంటర్ అయ్యి రోజుకి 10 నుంచి 25 మిల్లీమీటర్ల దూరం నర్వ్స్ ద్వారా ప్రయాణం చేస్తుంది. ఇలా ప్రయాణం చేసిన తర్వాత పోస్టీరియర్ కాలంలో, స్పైనల్ కార్డ్లో ఉండే పోస్టీరియర్ కాలంలోకి ఎంటర్ అవుతుంది. ఈ స్పైనల్ కార్డ్ ద్వారా ఇది బ్రెయిన్ చేరుతుంది. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత వ్యాధి వచ్చేంత వరకు ఉన్న సమయాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఒక 3 వారాల నుంచి సంవత్సరం రోజుల వరకు ఉంటూ ఉంటుంది. కొంతమందిలో ఇది 2-3 నెలల్లోనే రోగ లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. కొంతమందిలో ఇది 1.5 సంవత్సరం తర్వాత రోగ లక్షణాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, జంతువులలో రేబీస్ ఎన్ని రోజులు ఉంటుంది? వచ్చిన తర్వాత ఎంత కాలం జీవిస్తాయి? జంతువుల్లో రేబీస్ వచ్చినప్పుడు జంతువుల ఇంక్యుబేషన్ పీరియడ్ మానవులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందండి. జంతువుల్లో ఇంక్యుబేషన్ పీరియడ్ 7 నుంచి 10 డేస్ వరకు ఉంటుంది. జంతువులకి రేబీస్ వ్యాధి వచ్చినప్పుడు అవి మ్యాక్సిమము 10 డేస్ వరకు జీవిస్తాయి. ఈ 7 to 10 డేస్ మధ్యలో మనము జంతువుని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండవలసి వస్తుంది. రేబీస్ వ్యాధి వచ్చిన జంతువులు ముఖ్యంగా అవి ఆకుల్ని తినడము, మొక్కల్ని తినడము లేదా కట్టెల్ని తినడము ఇట్లా చేస్తూ ఉంటాయి. అనవసరంగా అటు ఇటు తిరుగుతూ ఉండడము, నోటి నుంచి నురగ రావడము అట్లాంటివి చేస్తూ ఉంటాయి. ఇటువంటి రేబీస్ వచ్చిన జంతువుల్ని మనం అబ్జర్వ్ చేయడం ద్వారా ఆ జంతువుని రేబీస్ వచ్చిందని అబ్జర్వ్ చేసి అటువంటి జంతువు కరిచిన వ్యక్తిని వెంటనే వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. డాక్టర్ గారు, మానవులలో రేబీస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? మానవుల్లో రేబీస్ వ్యాధి అనేది 1 సంవత్సరం వరకు ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత వస్తుంది. ఎప్పుడైతే వైరస్ న్యూరాన్స్ ద్వారా బ్రెయిన్కి చేరినప్పుడు మానవులు ఎక్కువగా జ్వరం అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. జ్వరము, ఎక్కువగా స్వెట్టింగ్ రావడము, వీళ్ళు ఎక్కువగా ఇరిటబుల్గా ఉంటారు, అంటే కూర్చున్న చోటే ఉండలేకపోవడము, వీళ్ళు బ్రీతింగ్ తీసుకునేదానికి కష్టంగా ఉండడము ఎక్కువగా జరుగుతుంది. ఇటువంటి మానవుల్ని లైట్ చూసినప్పుడు కానీ, ఎక్కువగా శబ్దం విన్నప్పుడు కానీ ఎక్కువగా ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఇటువంటి మానవుల్ని మనము వేరే ఐసోలేషన్ రూమ్లో ఉంచడం ద్వారా ఇటువంటి శబ్దాల నుంచి కానీ లైట్ నుంచి కానీ మనము వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అంతేకాకుండా ఎండ్ స్టేజ్కి వచ్చిన మానవులు
నోటి నుంచి నురగ రావడము, కొంతమందికి ఎక్కువగా వాటర్ తీసుకుంటే వామిటింగ్ రావడము, వాటర్ ఫోబియా అనేది ఉండడము ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ వాటర్ ఫోబియా ఉన్న మానవులు ఎక్కువ రోజులు నెక్స్ట్ బతికేదానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు, పశువుల నుండి రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందా? ముఖ్యంగా మనము ఇళ్లలో నివసించేటువంటి ఎలుకలు మనల్ని కరిచినప్పుడు రేబిస్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. ఏవైతే అడవుల్లో నివసించే ఎలుకలు, పొలాల్లో నివసించే ఎలుకలు ఇవి కరిచినప్పుడు ఇండోనేషియా లాంటివంటి కొన్ని కంట్రీస్లో రేబిస్ వచ్చిన వాళ్ళు బయటపడ్డారు. అంతేకాకుండా గబ్బిలాలు కూడా కరిచినప్పుడు మనకి రేబిస్ వచ్చేదానికి ఆస్కారం ఉందండి. కొంతమందిలో గబ్బిలం కరిచిన వాళ్ళలో ఇమ్యునోగ్లాబులిన్స్ అనేటివి రేబిస్ వైరస్కి కనుగొనబడ్డాయి. అంతేకాకుండా కొంతమందికి రేబిస్ వచ్చిన ఆవు కానీ గేదె పాలు కానీ కాంచుకొని తాగినప్పుడు రేబిస్ వచ్చే ఛాన్సెస్ తక్కువే ఉంటాయి. కానీ కాంచుకోకుండా తాగినప్పుడు కొంచెం రేబిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది రేబిస్ వచ్చిన పశువుల మాంసాన్ని విక్రయిస్తూ ఉంటారు, కొనుక్కుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళల్లో మనకి వాళ్ళ యొక్క శరీరం మీద ఎటువంటి స్కిన్ లీజన్స్ ఉన్నా, దెబ్బలు ఉన్నా, ఆ రేబిస్ వచ్చిన పశువుల మాంసం యొక్క రక్తము శరీరం మీద పడినా కానీ రేబిస్ వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా రేబిస్ వచ్చిన పశువు యొక్క మాంసాన్ని డైరెక్ట్గా తిన్నప్పుడు కూడా రేబిస్ వస్తుంది. ఇటువంటి వ్యక్తులు కంపల్సరిగా మనకి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేటువంటి వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుంది. రేబిస్ వచ్చిన పశువు యొక్క మాంసాన్ని ఉడికించి తిన్నప్పుడు రేబిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయండి. డాక్టర్ గారు, పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ ఎప్పుడు వేయించాలి? వ్యాక్సిన్ వేయించిన కుక్క కరిస్తే టీకా తీసుకోవాలా? మామూలుగా పెంపుడు కుక్కలకి తల్లి ద్వారా కుక్క పిల్లలకి మనకి 3 నెలల వరకు ప్రతిరక్షకాలు అనేటివి మదర్ ద్వారా వస్తూ ఉంటాయి. కానీ 3 నెలలు దాటిన ప్రతి ఒక్క కుక్కకి కానీ కుక్క పిల్లకి కానీ కంపల్సరిగా రేబిస్ వ్యాక్సిన్ వేసుకోవాల్సి వస్తుంది. ఈ రేబిస్ వ్యాక్సిన్ను 2 డోసులుగా ఉంటుంది. ఫస్ట్ డోసు 3 నెలలప్పుడు తీసుకోవాలి, సెకండ్ డోసు 9వ నెల వచ్చినప్పుడు కుక్కలకి వేయించాలి. తర్వాత ప్రతి ఒక్క సంవత్సరం కూడా మనం కుక్కలకి రేబిస్ వ్యాక్సిన్ సంవత్సరానికి ఒకసారి వేస్తూ ఉండాలి. ఒకసారి రేబిస్ వ్యాక్సిన్ వేయించిన కుక్క మానవుల్ని కరిచినప్పుడు రేబిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి కుక్కకి ల్యాబ్ సర్టిఫికేషన్ ఉన్నట్లయితే, కుక్క యొక్క ఇమ్యునోగ్లాబులిన్స్ సఫిషియంట్ అమౌంట్గా ఉన్నట్లయితే మనకి మానవులకి ర్యాబిస్ వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇటువంటి వ్యక్తులు వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయనటువంటి కుక్కలకు కానీ లేదా అనుమానంగా ఉన్నటువంటి కుక్కలు, సర్టిఫైడ్ నాన్ సర్టిఫైడ్ కుక్కలు కరిచినప్పుడు కంపల్సరిగా పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ మానవులు తీసుకోవాల్సి వస్తుందండి. డాక్టర్ గారు, రేబిస్ వ్యాక్సిన్ మానవులు ఎప్పుడు తీసుకోవాలి? రేబిస్ వ్యాక్సిన్ మనము అందరిలో వ్యాక్సిన్ సజెస్ట్ చేయమండి. వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకుంటామంటే కరిచిన గాయం యొక్క సివియారిటీని బట్టి, గాయము ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి, గాయం ఎంత లోతుగా ఉందనే దాన్ని బట్టి, గాయము ఎన్నిసార్లు మనం అయింది కుక్క ద్వారా కానీ కరిచిన జంతువు ద్వారా కానీ మనం దాన్ని బట్టి కూడా మనము వ్యాక్సినేషన్ అడ్వైజ్ చేస్తాము. అంతేకాకుండా కొంతమందికి ఇమ్యూనో సప్రెసిడ్ పర్సన్స్ కానీ లేదా కొంతమంది క్యాన్సర్ బాధితులు కానీ ఇటువంటి వ్యక్తుల్లో కూడా మనకి కరిచినప్పుడు ఇమ్యునోగ్లాబులిన్స్ అనేవి చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఇటువంటి వ్యక్తులకు కూడా మనము వ్యాక్సినేషన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము. ఈ వ్యాక్సినేషన్ మనము సివియారిటీని బట్టి మనము ఇస్తాము. మైల్డ్ సివియారిటీ ఉన్న వాళ్ళని ఇలా గ్రేడ్ చేస్తాము. మైల్డ్ సివియారిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే కుక్కని నాకడం ద్వారా లేదా కుక్క కాలి గోరుతో గీకడం ద్వారా కానీ లేదా కుక్క మనల్ని పైన ఆడుకోవడం ద్వారా కానీ కుక్కని టచ్ చేయడం ద్వారా కానీ ఎవరైతే చేస్తూ ఉంటారో వీళ్ళని తక్కువ సివియారిటీ ఉన్న వ్యక్తులు అని మనం అంటాము. ఈ తక్కువ సివియారిటీ ఉన్న వ్యక్తుల్లో మనం యూజువల్గా బ్లీడింగ్ రానటువంటి గాయాలు అయినప్పుడు కానీ లేదా మైల్డ్ స్క్రాచెస్ అయినటువంటి వ్యక్తులు కానీ మనం వ్యాక్సిన్ అడ్వైస్ చేయము. అంతేకాకుండా మోడరేట్ సివియారిటీ ఉన్న వ్యక్తులు ఎటువంటి వారు ఉంటారంటే వాళ్ళకి గాయము ఎక్కువగా శరీరానికి దూరంగా ఉన్న భాగాల్లో, ఎక్కువగా చేతులు, కాళ్ళు, ఈ భాగాల్లో గాయం అయినప్పుడు లేదా రక్తస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు లేదా 1 లేదా 2 సార్లు కుక్క గరిచినప్పుడు లేదా గాయం లోతుగా అయినప్పుడు మనము వీళ్ళకి వ్యాక్సినేషన్ అడ్వైజ్ చేస్తూ ఉంటాము.
అదే కాకుండా గ్రేడ్ 3 మోడరేట్ సివియర్ గాయాలైనప్పుడు వాళ్ళని గ్రేడ్ 3 బైట్స్ అంటాము. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా మెడ చుట్టూ కానీ ముఖము ముఖానికి కానీ లేదా తలపైన కానీ చెవుల దగ్గర కానీ ఇటువంటి వాళ్ళు తొందరగా రేబీస్ వ్యాధి డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్కి దగ్గరగా గాయాలైనప్పుడు మన వైరస్ రేబీస్ వైరస్ బ్రెయిన్కి తొందరగా చేరుతుంది. దీనివల్ల రేబీస్ అనే వ్యాధి తొందరగా వస్తుంది. మైల్డ్గా గాయాలైన వాళ్ళకి మనం వ్యాక్సినేషన్ అడ్వైస్ చేయకపోవచ్చు. మోడరేట్గా గాయాలైన వాళ్ళకి మనము వ్యాక్సినేషను అడ్వైస్ చేస్తాము. ముఖ్యంగా వ్యాక్సినేషన్ రెండు విధాలుగా మనం తీసుకోవచ్చు. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటారు. ఇది ఎక్కువగా మనం ఎవరిలో తీసుకుంటామంటే ఎవరైతే ఇంతకుముందు రేబీస్ వైరస్కి ఎక్స్పోజ్ కాని వాళ్ళు, ఎవరైతే ఇంతకుముందు వ్యాక్సినేషన్ వేయించుకొని వాళ్ళు, మనం వ్యాక్సినేషన్ ఇవ్వాలనుకొని ప్లాన్ చేసుకుంటామో వాళ్ళకి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ని ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాము. ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది ముఖ్యంగా మూడు డోసుల్లో మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడు డోసుల్లో ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఫస్ట్ రోజుని మనం జీరోగా కౌంట్ చేస్తాము. తర్వాత మూడో రోజు సెకండ్ డోస్ ఇస్తాము. తర్వాత మనము 14th డేని థర్డ్ డోస్గా మనం ఇస్తాము. లేదా మనం 21st లేదా 28th డేని కూడా మనము థర్డ్ డోస్గా పరిగణలోకి తీసుకుంటాము. ఇది రెండు విధాలుగా మనం ఇస్తూ ఉంటామండి. రేబీస్ వ్యాక్సిన్ ఇంట్రామస్కులర్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఇంట్రామస్కులర్ ఇంట్రాడర్మల్ అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటుంది. ఇంట్రామస్కులర్ అంటే కండరంలోకి ఇంజెక్ట్ చేసేటువంటి వ్యాక్సిన్. ఇది ముఖ్యంగా 0.1 ml మనము ముఖ్యంగా డెల్టాయిడ్ అంటే షోల్డర్ యొక్క కండరంలోకి ఇంజెక్ట్ చేస్తాము. ఇది డోస్ 0, డోస్ 3, డోస్ 21 అని చెప్పేసి మనం ఇస్తూ ఉంటాము. అదే కాకుండా ఇంట్రాడర్మల్ అంటే చర్మం యొక్క ఉన్న పొరల్లోకి మనము 0.1 ml వ్యాక్సిన్ని రెండు వైపులా ఇంట్రాడర్మల్గా ఇస్తామండి. ఇది దీనివల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇలా ఇచ్చినటువంటి వ్యాక్సిన్ను మనకి ఇమ్యునోగ్లాబ్లిన్స్ ప్రొడ్యూస్ చేయడానికి కనీసం 3 నుంచి 4 వారాల వరకు టైం తీసుకుంటూ ఉంటుంది. అదే కాకుండా ఇంట్రాడర్మల్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ ముఖ్యంగా మనము షోల్డర్ మజిల్కే ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్ అనేది గ్లూటియల్ రీజన్లో కానీ మక్కికి కానీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినప్పుడు మనకి ఇమ్యునోగ్లాబ్లిన్స్ అంటే ప్రతిరక్షకాలు ఎక్కువగా ఫామ్ కావు. అందువల్లనే మనము ఇంట్రామస్కులర్ గ్లూటియల్ రీజియన్లో మనము అడ్వైస్ చేయము. ఇది దీన్ని మనము ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ వరకు ఇప్పుడు చెప్పుకున్నాము. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే కుక్క కరిచిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి డోసులు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం మాట్లాడుకుందాము. కుక్క కరిచిన వెంటనే మోడరేట్ లేదా సివియర్ లీజన్స్ ఉన్నవాళ్ళు మనం వ్యాక్సినేషన్ అడ్వైజ్ చేస్తాము. వీళ్ళకి ఎక్కువగా మనము 5 డోసులు వ్యాక్సిన్ అడ్వైజ్ చేస్తాము. ఇంట్రామస్కులర్ రూట్, ఇంట్రాడర్మల్ రూట్ అని రెండు విధాలుగా ఉంటుందండి. ఇంట్రామస్కులర్ రూట్ ఇచ్చేవాళ్ళు 0 అంటే ఫస్ట్ డోస్ వ్యాక్సిన్, 3 అంటే థర్డ్ డోస్ థర్డ్ డే వ్యాక్సిన్, 7th డే, 14th డే, 28th డే. ఇది మనము 5 డోసులుగా వ్యాక్సిన్ ఇస్తాము. 0.1 ml వ్యాక్సిన్ ఇంట్రామస్కులర్గా ఒక సైడ్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్రాడర్మల్గా మనం ఇచ్చినప్పుడు మాత్రం రెండు సైడ్లు భుజం యొక్క కండరానికి ఇంట్రాడర్మల్ చర్మం యొక్క పొరల్లో మనం ఈ వ్యాక్సినేషన్ ఇస్తూ ఉంటాము. ఈ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత చాలామందికి ఫీవర్ రావడము, ఇంజెక్షన్ సైడ్ దగ్గర ఇచ్చింగ్ రావడము, ర్యాష్ రావడం అట్లా ఉండవచ్చు. ఇది 2 to 3 డేస్లో మనకి ఎక్కువ కంట్రోల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా తర్వాత సివియర్ ఇంజురీస్ జరిగినప్పుడు, గ్రేడ్ 3 ఇంజురీస్ జరిగినప్పుడు మాత్రము మనము ఇమ్యునోగ్లాబ్లిన్స్ అనేటివి అడ్వైజ్ చేస్తాము. ఈ ఇమ్యునోగ్లాబ్లిన్స్ అనేటివి రెండు రకాలుగా ఉంటాయండి. హ్యూమన్ అక్వైర్డ్ ఇమ్యునోగ్లాబ్లిన్స్, ఈక్వైన్ అంటే గుర్రము యొక్క ప్రతిరక్షకాలని మనము తీసుకుంటాము. హ్యూమన్ నుంచి వచ్చే ఇమ్యునోగ్లాబ్లిన్స్ మనం పర్ కేజీ బాడీ వెయిట్కి 20 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేటివి ఇస్తూ ఉంటాము. అదే గుర్రం నుంచి వచ్చేటటువంటి ఇమ్యునోగ్లాబ్లిన్స్ మనం పర్ కేజీ బాడీ వెయిట్కి 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేటివి ఇస్తూ ఉంటాము. డాక్టర్ గారు, గర్భవతులకు రేబీస్ వ్యాక్సిన్ మరియు ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వవచ్చా? ఇప్పుడు గర్భవతుల్లో చాలామందికి అపోహ ఉందండి, గర్భవతులకి వ్యాక్సినేషన్ తీసుకోకూడదు, తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది అనేటువంటిది చాలా అపోహ నడుస్తుంది. అదంతా తప్పండి. ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్స్ చాలా
సూపర్లీ డిరైవ్డ్ వ్యాక్సిన్స్, హ్యూమన్ డిప్లాయిడ్ సెల్ కల్చర్ వ్యాక్సిన్స్, చిక్ ఎంబ్రియో వ్యాక్సిన్స్, డక్ ఎంబ్రియో వ్యాక్సిన్స్, ఇవన్నీ న్యూ ఇయర్ వ్యాక్సిన్స్. ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే మనకు వ్యాధిని కలిగించే వైరస్ని దాని యొక్క పవర్ని తగ్గించి అప్రాక్సిమేట్గా డెడ్ అయ్యేంత వరకు చేసి మనకు వ్యాక్సిన్ ఇస్తారండి. ఈ వ్యాక్సిన్ మనము ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వచ్చు. మనం ముందు చెప్పిన విధంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అయితే మనం 3 డోసులు, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అయితే మనం 5 డోసులు ఇవ్వవచ్చండి. అంతేకాకుండా ఇమ్యునోగ్లాబ్లిన్స్ అనేటివి కూడా మనము ప్రెగ్నెంట్ లేడీస్కి అడ్వైస్ చేయొచ్చు. ఎందుకంటే ఇమ్యునోగ్లాబ్లిన్స్ అనేటివి ప్లాజెంటాని క్రాస్ చేయలేవు కాబట్టి. అంతేకాకుండా ఇమ్యునోగ్లాబ్లిన్స్ యాజ్ యూజువల్గా ఈక్వైన్ వేరియంట్ డెలివర్డ్ ఇమ్యునోగ్లాబ్లిన్స్ 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ కేజీ మనము ప్రెగ్నెంట్ లేడీస్కి అడ్వైస్ చేయొచ్చు. అంతేకాకుండా హ్యూమన్ డెలివర్డ్ ఇమ్యునోగ్లాబ్లిన్స్ 20 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ కేజీ మనం అడ్వైస్ చేయొచ్చు. ఈక్వైన్ డెలివర్డ్ ఇమ్యునోగ్లాబ్లిన్స్ ఇచ్చేటప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్కి మామూలు మిగతా పర్సన్స్ లాగా ఏమైనా అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాయా లేదా అని టెస్ట్ డోసు ఇవ్వడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. టెస్ట్ డోసు ముఖ్యంగా ఫోర్ఆర్మ్ సబ్క్యూటేనియస్ రీజియన్లో మనం అడ్వైస్ చేస్తాము. టెస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత 15 నిమిషాల 1/2 గంట వరకు మనం అబ్జర్వ్ చేసి ఎనీ ర్యాష్ కానీ ఇచ్చింగ్ కానీ మనం ఉన్నప్పుడు ఇమ్యునోగ్లాబ్లిన్స్ని మనము హ్యూమన్ డెలివరీ ఇమ్యునోగ్లాబ్లిన్స్ ఇవ్వడం ద్వారా ఈ రియాక్షన్ తగ్గించుకోవచ్చు అండి. డాక్టర్ గారు, వయసును బట్టి రేబిస్ వ్యాక్సిన్ డోస్ మారుతుందా? పిల్లలు టీకా ఎక్కడ వేస్తారు? వయసును బట్టి రేబిస్ ఇమ్యునోగ్లాబ్లిన్స్ డోస్ అయితే మారుతూ ఉంటుందండి. అంతేగాని రేబిస్ వ్యాక్సిన్ యొక్క డోస్ అనేది మారదు. రేబిస్ వ్యాక్సిన్ డోసు 0.1 ml మనము పెద్దవాళ్ళు అయితే డెల్టాయిడ్ మజిల్కి 2 వైపులా ఇస్తాము. అదే పిల్లల్లో అయితే మనము తొడకి యాంటీరియో లేటరల్ అంటే కొంచెము యాంటీరియో లేటరల్ సైడ్ కొంచెం సైడ్గా మనము ఇస్తామండి. పిల్లల్లో మనం ఇచ్చినప్పుడు ఇది వ్యాక్సినేషన్ కానీ ఇమ్యునోగ్లాబ్లిన్స్ కానీ ఇచ్చినప్పుడు మనము రక్తనాళంలోకి ఇంజెక్ట్ చేయకుండా ఉంటే మంచిది. మనం ఇంజెక్ట్ చేసినప్పుడు మనము ఇంజెక్షన్లోకి బ్లడ్ వస్తున్నప్పుడు అక్కడి నుంచి సిరంజ్ మనం తీసి మనం వేరే దగ్గరకు మార్చి ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుందండి. రేబిస్ ఇమ్యునోగ్లాబ్లిన్స్ చిన్నపిల్లలు అయినప్పుడు వాళ్ళ యొక్క వెయిట్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి యొక్క బరువును బట్టి మనము ఇమ్యునోగ్లాబ్లిన్స్ అనేటివి ఇస్తూ ఉంటాము. చిన్నపిల్లల్లో ఇమ్యునోగ్లాబ్లిన్స్ ఇచ్చేటప్పుడు మనము హెడ్కి దగ్గరగా ఉన్న లీజన్స్ దగ్గర ఇచ్చేటప్పుడు కొంచెము అనఫైలాక్టిక్ రియాక్షన్ అనేటివి వస్తూ ఉంటాయి. వీళ్ళకి ఇవి రాకుండా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ అనఫైలాక్టిక్ రియాక్షన్స్ వచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్ ఇమ్యునోగ్లాబ్లిన్స్ని వెంటనే ఆఫ్ చేసి మనము యాంటీహిస్టమిన్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ ఇవ్వడం ద్వారా మనము రియాక్షన్స్ని తగ్గించుకోవచ్చు అండి. డాక్టర్ గారు, వ్యాక్సిన్ తీసుకునే ముందు ఎటువంటి మందులు వాడకూడదు? మనము చాలామంది వ్యాక్సిన్ని డైరెక్ట్గా వచ్చి తీసుకుంటారండి. వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు వాడకుండా మనకి వ్యాక్సిన్ తీసుకుంటూ ఉంటారు. చాలామంది చాలా మందులు వాడుతూ ఉంటారు. వాళ్ళలో మనకి ఇమ్యునోగ్లాబ్లిన్స్ ప్రొడక్షను అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, ఎక్కువ క్యాన్సర్గా బాధితులు కానీ, లేదా ఇమ్యునో సప్రెసెంట్ డ్రగ్స్ వాడేవాళ్ళు కానీ, లేదా కొంతమంది మలేరియాకి సంబంధించిన మందులు అయినటువంటి క్లోరోక్విన్ లాంటి మందులు, ప్రైమాక్విన్ లాంటి మందులు వాడేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళల్లో మనకి యాంటీబాడీలు ఫార్మేషన్ చాలా తక్కువగా ఉంటుందండి. ఇలా మందులు వాడేటటువంటి వాళ్ళు వ్యాక్సినేషను తీసుకుంటే యాంటీబాడీలు తక్కువ ఉంటాయి. అందువల్ల మందులు మనం ఆఫ్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క మందు యొక్క జీవిత హాఫ్ లైఫ్ని బట్టి మనము మందులు వాడుకొని 4 to 5 హాఫ్ లైఫ్స్ అయిపోయిన తర్వాత మనం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకి యాంటీబాడీస్ అనేటివి ఎక్కువ ఫామ్ అవుతాయి. అంతేకాకుండా మనకి ఎఫిషియెంట్గా ఇమ్యునోగ్లాబ్లిన్స్ అనేటివి ఫామ్ అవుతాయండి. డాక్టర్ గారు, కుక్క కరిచి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి మళ్ళీ కుక్క కరిస్తే వ్యాక్సిన్ తీసుకోవాలా? ఒకసారి కుక్క కరిచిన వ్యక్తి, ఇంతకుముందు వ్యాక్సినేషన్ కంప్లీట్ కోర్స్ తీసుకున్న వ్యక్తి మళ్ళా కుక్క కరిచినప్పుడు మనము ఎందుకులే వ్యాక్సిన్ తీసుకోవడం అని చాలామంది వదిలేస్తుంటారండి. ఇది చాలా చాలా పెద్ద తప్పు. ఈ ఒకసారి కుక్క కరిచిన వ్యక్తులు, ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు కూడా కంపల్సరిగా మినిమం 2 డోసులు వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుందండి. ఇది 0 డోసు అంటే కరిచిన రోజున తీసుకునే వ్యాక్సిన్ డోసు. తర్వాత 3 రోజుల తర్వాత మనము సెకండ్ డోస్ అనేది తీసుకుంటామండి. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకి
ఇంతకుముందు తీసుకున్న వ్యక్తులకి ఉన్న తేడా ఏంటంటే ఒకటే ఉంటుందండి, అది ఇమ్యునోగ్లాబులిన్స్ అనేటివి మనం ఇంతకుముందు వ్యాక్సినేషన్ వేసుకున్న వ్యక్తులకి ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రేడ్ 3 ఇంజురీస్ ఉన్న వ్యక్తులకు ఇంతకుముందు ఆల్రెడీ వ్యాక్సినేషన్ తీసుకొని ఉంటే మనం ఇమ్యునోగ్లాబులిన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యునోగ్లాబులిన్స్ ఫామ్ అయి ఉంటాయి, అవి వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలుగుతాయి. అంతేగాని మనము వ్యాక్సినేషన్ కంపల్సరీగా మాత్రము ఇంతకుముందు కుక్క కరిచిన వ్యక్తులు 2 డోసెస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుందండి. నేను ఇంతవరకు చెప్పిన జాగ్రత్తలన్నీ మీరు పాటిస్తారని, జాగ్రత్తగా ఉంటారని, ఎటువంటి సమస్యలు తలెత్తినా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తీసుకుంటా ఉన్నాను.